मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी की रैतुल कष्टं तेलिसे वारी अवसरालनु ओके चोट तीर्चेंदुकु एर्पाटु चेसिन प्रत्येक व्यवस्थे रैतु भरोसा केंद्रम अन्नारु प्रొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించిన విధంగా రైతుల సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం ముందు చూపుతో ఈ కేంద్రాలను వైఎస్ జగన్ అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రారంభించడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు. ప్రొద్దుటూరు మండలం బొల్లవరంలో రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకాన్ని ఎంతో దూరదృష్టితో అమలు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోరెడ్డి నరసింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేకి అభినందనలు తెలియజేశారు. రాబోయే ఐదేళ్ల కాలంలో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా బొల్లవరంలో పనిచేసే వాలంటీర్లకు కోరెడ్డి నరసింహారెడ్డి ఎమ్మెల్యే చేతుల మీదుగా కానుకలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు. ఒక సంవత్సరం అయింది. ముందుగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ప్రియత నాయకుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి కూడా ఏడా సంవత్సరమైనది. ఎమ్మెల్యే గారికి కూడా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ సందర్భంగా ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ప్రియతమ నాయకుడు నవరత్నాలు అని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు ఏదైతే హామీ ఇచ్చాడో అవి నవరత్నాలు అనకూడదు. నవరత్నాల కన్నా ఎక్కువ అంటే 90 నవరత్నాలు అన్నారు. ఎన్నో చెప్పిన దానికంటే కూడా ఎన్నో ఎక్కువ చేసినాడు, ఇంకా చేయబోతాడు. ఈ 5 సంవత్సరాల్లో ఇప్పుడు ఈ 1 సంవత్సరంలోనే ఎప్పుడు ఎక్కడ గాని ఏ రాష్ట్రంలో గాని ఇంత అద్భుతంగా చేసినట్టు కూడా నాకైతే తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలను మనం ప్రారంభోత్సవం చేసుకుంటూ ఉన్నందుకు హృదయపూర్వకంగా సంతోషిస్తూ మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా ఆలోచన చేయని ఆలోచన విధానాలే ఈ పథకాల యొక్క రూపకల్పన, ఎక్కడ లేవు. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే రైతులకు సంబంధించి ఏ గ్రామంలోనైనా వ్యవసాయం ఉండే ఎక్కడైనా ఆ రైతాంగానికి ఉపయోగపడే అవసరాలన్నిటినీ కూడా ఏ 20 కిలోమీటర్లో 15 కిలోమీటర్లో ప్రయాణం చేసి ఎంఆర్ఓ ఆఫీసులనో ఎండిఓ ఆఫీస్కనో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీస్కనో కలెక్టరేట్కనో విత్తనాల కోసమో ఎరువుల కోసమో క్రిమి సంహారక మందుల కోసమో లేకుంటే వ్యవసాయ పనిముట్ల కోసమో లేకుంటే వ్యవసాయంలో ప్రకృతి వైపరీత్యాల ద్వారా ఇబ్బందులు సంక్రమించినప్పుడు ఇన్సూరెన్స్ కోసమనో లేకుంటే నూతన విధానంలో వ్యవసాయం చేయడానికి కావాల్సిన పరిజ్ఞానం కోసమో ఒక రైతు కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఒక్కొక్క వస్తువు కోసం ఒక్కొక్క చోటుకు పోయి వ్యవసాయంలో ఇబ్బందులు పడతా ఉన్నాడు. ఆ పరిస్థితి ఉండకూడదు. వ్యవసాయం చేసే రైతన్నకు వారి వ్యవసాయానికి కావలసిన సమగ్రమైనటువంటి సమాచారం కానీ కావలసిన అన్ని వస్తువులు కానీ వ్యవసాయానికి ఉపయోగపడే అన్ని పనిముట్లు కానీ అన్నీ కూడా ఒక చోట దొరకాల. అది కూడా వారికి సమీపంలోనే అందుబాటులోనే ఉండాలి అన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అందుకే ఈ వ్యవసాయ సంబంధించినటువంటి రైతు భరోసా కేంద్రాలను ప్రతి గ్రామాన ఈరోజు వెలిసినాయి. ఇందులో ఏం దొరుకుతాయని చెప్పి ఎవరైనా అనుకుంటే వారికి నా సమాధానం, మీకు ఎరువులు కావాల్సింటే ఇక్కడ దొరుకుతాయి, విత్తనాలు కావాల్సింటే ఇక్కడ దొరుకుతాయి, క్రిమి సంహారక మందులు కావాల్సింటే ఇక్కడ దొరుకుతాయి, మీ పంటలకు ఇన్సూరెన్స్ కావాల్సింటే ఇక్కడ తీసుకోవచ్చు, రైతు భరోసా ప్రభుత్వం ఇచ్చే సొమ్మును ఇక్కడ తీసుకోవచ్చు, ఆధునిక విజ్ఞానంతో వ్యవసాయం చేయడానికి కావాల్సిన విజ్ఞానాన్ని ఇక్కడ తీసుకోవచ్చు, మీరు పండించిన పంటను ఇక్కడ అమ్మొచ్చు, ఏ సహాయం కావాలన్నా ఏ సలహా కావాలన్నా ఈ రైతు భరోసా కేంద్రం రైతన్నకు ఓ మంచి స్నేహితుడై నేటి నుంచి ఉపయోగపడతాడన్నది సత్యం. మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకునేందుకు కొత్తదనం తెచ్చి అన్ని రకాల మెటీరియల్స్ కోసం చేయండి జేఆర్ ఎంటర్ప్రైజెస్, పాలిటెక్నిక్ కాలేజ్ ఎదురుగా, గోకుల్ నగర్ 1, కోరపాటు రోడ్, ప్రొద్దుటూరు.
భవత లాసరా ప్రెస్ సంబంధించిన అన్ని రకాల మెటీరియల్స్ స్టాండర్డ్ కంపెనీకి చెందిన యుఎస్సీ బోరల్ ప్లాస్టర్ బోర్డులు మరియు గాల్వనైజ్డ్ కోటింగ్ కలిగిన మెటల్ ఛానల్స్ లభించను పిఓపి సీలింగ్ జిప్సం సీలింగ్ బాటర్ ఫ్లవర్స్ అన్ని రకాల బ్రాండెడ్ ఐటమ్స్ తో పాటు పీవీసీ బాత్రూమ్ డోర్స్ లభించను హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాల కోసం రేడియో విచ్చేయండి జేఆర్ ఎంటర్ప్రైజెస్ పాలిటెక్నిక్ కాలేజ్ ఎదురుగా గోకుల్ నగర్ 1 కొరపాట్ రోడ్ ప్రొద్దుట కరిష్మా ఫర్నిచర్స్ అండ్ స్లీప్వెల్ గ్యాలరీ గత 15 సంవత్సరాలుగా ప్రొద్దుటూరు పట్టణంలో అతిపెద్ద మెగా ఫర్నిచర్ షోరూం కరిష్మా ఫర్నిచర్స్ మా వద్ద టేక్ మంచాలు డబుల్ సింగిల్ కార్స్ టేక్ దివాన్ కార్స్ టేక్ సోఫాలు టేక్ డైనింగ్ టేబుల్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ టీపాయ్ రివాల్వింగ్ చైర్స్ కంప్యూటర్ స్టాండ్స్ స్టడీ టేబుల్స్ చెప్పుల స్టాండ్స్ వుడెన్ బీర్వాలు ఆఫీస్ టేబుల్స్ ప్లాస్టిక్ కుర్చీలు ఈజీ చైర్స్ ఉయ్యాలలు మరియు ఇంపోర్టెడ్ ఫర్నిచర్ లభించును అంతేకాకుండా కడప జిల్లాలోనే స్లీప్వెల్ గ్యాలరీ గల ఏకైక షోరూమ్ కరిష్మా ఫర్నిచర్స్ స్లీప్వెల్ గ్యాలరీ నందు ప్రతి కొనుగోలుపై డిస్కౌంట్ మరియు ప్రత్యేక బహుమతి కలదు మీ అందమైన ఇంటికి కావలసిన నాణ్యమైన ఫర్నిచర్ కొరకు కరిష్మా ఫర్నిచర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్ కు విచ్చేయండి కరిష్మా ఫర్నిచర్స్ అండ్ స్లీప్వెల్ గ్యాలరీ టీబీ రోడ్ ఆపోజిట్ మార్కెట్ యార్డ్ ప్రొద్దుటూరు ఫోన్స్ 9440651439 మరియు 9441287898 ప్రొప్రైటర్స్ ఎస్ అబ్దుల్ రసూల్ జి జగన్మోహన్ రెడ్డి